Audio Jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. తోడు నీడాలేకుండా నీ తోడు నీ
యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు చూసుకుంటావు అదా నీవే చూసుకుంటావు అదా నీవే చూసుకుంటావు యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా మా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా తల్లియు తండ్రియు నీవేనయ్యా నడిపించే నాయకుడవు నీవేనయ్యా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా చీకటిని తొలగించే వెలుగు నీవే రక్షించు దేవుడవు నీవేనయ్యా చీకటిని తొలగించు వెలుగు నీవే రక్షించు దేవుడవు నీవేనయ్యా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా యేసుమాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా అంతా నీవే చూసుకుంటావు 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చప్పట్లు కొడుతూ ఆమేన్ నీ దయలో నీ కృపలో ఆచితివి గతకాలము దయలో నీ నీడలో దాక్షుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో మలింపగా దేవా
ఇంతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి నన్ను చూడగా ఓ దార్పువైన చెంత నీవే ఉల్లినావు మా కన్నీరు నీ కన్నెలో దాచి ఉంచినావు ఓ దార్పువైన చెంత నీవే ఉల్లినావు మా కన్నీరు నీ కన్నెలో దాచి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏరి నీవేనా మార్గము నీవేనా గమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడిన దేవా స్తోత్రం హల్లెలూయా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ యేసే నామాన్ని గొప్ప చేద్దాం. నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలము చప్పట్లు కొడుతూ ఆమేన్. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆమేన్. ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయు లేని మాయడ నీ కృప చూపితివి ఒట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. చిత్తమేనాయందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనాయందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామదినింగేను ఆశతో నిపాడెద స్తుతి గీతం. నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తిమా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో అందరం నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మ
ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో జాచితివి గతకా రెక్కల నీడలో మమ్మల్ని దాచండియ్యా రెక్కల నీడలో మమ్మల్ని దాచండి హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుకు యెహోవా మహిమా నీ మీద ఉదయించెను మేజరెల్లుము నీకు వెలుగు వచ్చును యెహోవా మహిమా నీ మీద ఉదయించెను మేజరెల్లుము నీకు వెలుగు వచ్చును మహిమా నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది చప్పట్లు కొడుతూ మీరు కూడా ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది గ్లోరియా మే నిమ్మో నీవు తేజల్లుము ప్రభువు కొరకు ప్రకాశించు పాడాలి నిమ్మో నీవు తేజల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమా స్తోత్రం అందరము కలిసి ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ఈ తలకు పైగా ప్రకాశిస్తుంది దేవుని మహిమ హల్లెలూయా చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యము చేబూని చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది జీవవాక్యము చేబూని జ్యోతి వలె అరుగిడి వచ్చేదరు రాజులని ఉదయ కాంతికి త్వరపడి వచ్చేదరు పడాలి జనములని వెలుగురకు అరుగిడి వచ్చేదరు రాజులని ఉదయ కాంతికి త్వరపడి వచ్చేదరు లెమ్ము తేజరులు లెమ్మో నీవు తేజరులు ప్రభువు కొరకు ప్రకాశించు ఆమే లెమ్మో నీవు తేజరులు ప్రభువు కొరకు ప్రకాశించు యెహోవా మహిమా హల్లెలూయా రెండో చరణం ఒంటరి అయిన వాడు 1000 మంది అగును ఎన్ని కల్లేని వాడు బలమైన జనమగును ఒంటరి అయిన వాడు గును ఎన్నికలేడి వాడు బలమైన జన
తమగును ఒంటరి అయిరవాడు వేయి వెళ్ళి అగును ఎన్నికలేనివాడు బలమై రట్టి జనమగును ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమస్తమగునని ప్రభువు సెలవిచ్చును ఆమేన్ ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమస్తమగునని ప్రభువు సెలవిచ్చును లెమ్ము తేజరులు లెమ్ము నీవు తేజరులుము ప్రభువు కొరకు ప్రకాశించు నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును మరొకసారి యెహోవా మహిమ ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది విశ్వాసముతో ఆయన మహిమ మీద కనబడుచున్నది అది నా తలకు పైగా ప్రకాశించుచున్నది లెమ్ము తేజరిల్లు లెమ్ము నీవు తేజరిల్లుము పాడుదాం ప్రభువు కొరకు ప్రకాశించు సంతోషంతో లెమ్ము నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుచు స్తోత్రం ఆమేన్ నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటే నేను ఉంటానే సయ్యా ప్రతి ఒక్కరు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటే నేను ఉంటానే సయ్యా మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటే నేను ఉంటానే సయ్యా ప్రతి ఒక్కరు నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీవంటే నేను ఉంటానే సయ్యా ఆమేన్ స్తోత్రం ప్రభు నామానికి మహిమ ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన నిష్ఠూరమైనను అందరము స్వరాలెత్తి ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను
కష్టమొచ్చినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఆమేన్ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆమేన్ స్తోత్రం బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు లాంటి సమస్యలు నన్ను ముంచేసిన నీ ఒక్కడు మాకుంటే చాలయ్యా నీ తోడు మాకుంటే చాలయ్యా నీ నీడ మాకుంటే చాలయ్యా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన అవును తండ్రి ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ బ్రతుకున్నావ కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఆమేన్ నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా దేవంటే నేను ఉంటానే సయ్యా ఆస్తులన్నీ పోయినా నాధగా నేను మిగిలినా నా ఆరోగ్యమంతా క్షీణించినా నా వారందరులను విడిచినా నీ ఒక్కడు మాకుంటే చాలయ్యా ఆస్తులన్నీ పోయినా ఆరాధగా మిగిలినా ఆప్తులే నన్ను విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఎస్ మై లార్డ్ ఒక్కడు మాత్రమే చాలయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే నన్ను విడనాడిన నా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా అందరము కలిసి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆమేన్ వర్షిప్ హోలీడే స్తోత్రం నీకు ఇలలు ఏదియో లేదు అసాధ్యమయ్యా నీదు కృపతో
నాకేదియో కాలిక సమానం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదాం. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో సాక్ష్యము, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రతి ఒక్కరి పల్లవి పాడుతూ నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. తండ్రి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరొకసారి నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. గ్లోరీ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, బ్రతుకున్నావా, పగిలినా కడలి పాలైరను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన, కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను వీడచి వెలిగనను చూడగా, ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, మా కన్నీరుని కవిలలు దాచి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా, నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతోళింపుమా, శక్తిమా, కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. న
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఇదేను మన ధ్యాన భాగముగా నిర్గమాకాండం 2వ అధ్యాయము. నిర్గమాకాండం 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి, నీవేళ నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తిని చంపినట్లు నన్ను నువ్వు చంపవలనని అనుకోనుచున్నావా అనెను. చాలండి, ఈ మాటలు మనం పరిశీలిస్తే మీ అందరికీ బాగా పరిచయస్తుడు భక్తుడైన మోషే. ఈయన ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు జీవించిన ఆ సమయంలో ఐగుప్తులో సకల విలువిద్యలు నేర్చుకున్నాడు. అంతమాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఫరోకి మనవుడిగా పెరుగుతున్నాడు. మనవునిగా పెరుగుతున్న సమయంలో ఈయనెవరో తన తల్లి ద్వారా అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తెలుసుకున్నాడు. ఈయన ఒక హెబ్రిడ్ అని, ఈ విధంగా కథ జరిగిందని, ఆ సంగతులన్నీ అతడు తెలుసుకొని ఈయన ఎప్పటికైనా ఈ హెబ్రియులను లేక ఇజ్రాయేలీలను వారిని ఈ ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి తెప్పించడానికి ఈయన ప్రయత్నం చేయాలి అని, ప్రయాస పడాలని, దానికోసం బ్రతకాలని, దేవుని చేతిలో వాడబడాలని చిన్ననాటి నుండి ఉగ్గిపాలతో పెంచుతూ తన తల్లి నేర్పించిందండి తనకు ఆ సంగతులన్నీ. అయితే ఆ తల్లి ద్వారా తెలుసుకున్నాడు, మరి అనేక సంగతులు అతడు తెలుసుకున్నాడు, చరిత్ర తెలుసుకున్నాడు. ఇజ్రాయేలీలు ఏ విధంగా అక్కడికి రావడం జరిగింది, వచ్చిన తర్వాత ఏ విధంగా బానిసలు అవడం జరిగింది, వారు ఏ విధంగా దేవునికి నిట్టూర్పులు విడుస్తున్నారో ఆ దేవుని గురించి వాళ్ళు తెలుసుకున్నారు. మోషే అన్ని సంగతులు తెలుసుకున్నాడు. మనసులో బాధపడుతున్నాడు, తన స్వజనం, తన స్వకీయ జనం వారంతా ఈ విధంగా బానిసలుగా బ్రతకటం, వారినేమో ఐగుప్తీయులు చిత్రవద చేయటం, చిత్రహింసలు పెట్టడం, వాళ్ళ బానిసలుగా కొట్టి హింసించటం, ఇవన్నీ కన్నులారా చూస్తున్నాడండి. ఒకనొక రోజున ఒక ఐగుప్తుడు ఒక ఇజ్రాయేలీని పైన పడి పట్టుకొని చితగ్గొడుతుంటే వెళ్ళాడండి. అటు ఇటు చూచాడు, ఎవరైనా ఉన్నారా అని. ఆ ప్రాంతంలోకి ఎవరు లేరు ఐగుప్తీయులు. ఒకే ఒక్క దెబ్బ కొట్టి ఆయన్ని సావగొట్టేసి అక్కడే గొయ్యి తీసి కప్పెట్టేశాడు. ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ గప్చిప్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయేలీయుడు ఇజ్రాయేలీ వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఇజ్రాయేలీ కొట్టుకుంటుంటే వీళ్ళిద్దరి మధ్యకు వెళ్ళి, అరే ఏంట్రా మనోళ్ళు మనోళ్ళు ఇలా కొట్టుకుంటే ఎట్లాగా, ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు అని, జస్ట్ ఎందుకునే ఇలా కొట్టుకుంటున్నారని అడిగాడండి. ఎందుకునే ఇలా కొట్టుకుంటున్నారని ఆ ఇజ్రాయేలీయుడు ఏమన్నాడు చెప్పనా, నిన్ను మా పైన ఎవడైనా తీర్పడిగా పెట్టాడా, మా పైన నిన్ను ఎవడైనా అధికారిగా పెట్టాడా, నువ్వు ఆయన కొట్టి చంపేసినట్టు మమ్మల్ని కూడా కొట్టి చంపేయాలనుకుంటున్నావా, నువ్వు వాడికి ఏం చేసావో మాకు తెలుసు. ఈ విధంగా అతను భయపెట్టడం, అతని గురించి కొంచెం హేళనగా అపహాస్యంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇక ఈ సంగతి బయటికి ఆనోట బయటకు వెళ్ళిద్ది అన్న సంగతి, ఇది ఆల్రెడీ చూశారన్న సంగతి, ఆనోట బయటకు వెళ్ళిద్ది అన్న సంగతి ఎప్పుడైతే అతను తెలుసుకున్నాడో, తన సొంత వాళ్ళేనండి, బయట వాళ్ళు కాదు, తన స్వకీయ జనం, తన వాళ్ళు హెబ్రీలు, తన వాళ్ళ కోసం ఎలాగైనా వీళ్ళని బయట పెట్టాలి, వీళ్ళ కోసం బాధపడుతూ వీళ్ళని ఎలా బయట పెట్టాలని ఆలోచిస్తూ తపన పడుతూ ప్రార్థిస్తున్న మోషే, తన వాళ్ళు ఈ పరిస్థితులు ఉంటే తన వాళ్ళను ఎందుకురా మనలో మనం మీరు కొట్టుకుంటారు, మనలో మనం కొట్టుకోవడం ఏంటి అన్నందుకు వాళ్ళు కొంచెం అపహాస్యంగా, కాస్త చుల్లకనగా, కాస్త ఇబ్బందికరంగా వాళ్ళు మాట్లాడారు. నువ్వేమన్నా మాకు తీర్పరి, పెద్ద తీర్పరి వచ్చాడు మాకు తీర్పు తీర్చడానికి, నువ్వు పెద్ద అధికారం మా మీద నీకు ఎవడిచ్చాడు అధికారం, ఈ విధంగా అతన్ని అడిగేటప్పటికీ సైలెంట్గా వెళ్ళిపోయాడండి. ఇది మళ్ళీ ఎక్కువయ్యేటట్టు ఉంది, లేని పను ప్రాబ్లం అని, ఇక అక్కడ నుండి కాలుకు బుద్ధి చెప్పి, ఇది ఆనోట తెలిసిపోద్ది మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని, ఆనోట తెలిసిపోద్దని బయలుదేరి అతను వెళ్ళిపోయాడండి మిథ్యాన అరణ్యాల్లోనికి. జాగ్రత్తగా వినండి, ఏ సొంత జనమైతే తన వాళ్ళు అనుకున్నాడో తన వాళ్ళే తన అపహాస్యం చేయటం, తన వాళ్ళే తన చులకనగా మాట్లాడటం ఈనాడు సమాజంలో చాలాసార్లు మనం చూస్తున్నాం. ఈ లైవ్ వీక్షిస్తున్న మీరు కూడా ఒకవేళ మీ సొంత జనాలే మిమ్మల్ని చులకనగా చూస్తున్నారేమో, మీ సొంత జనాలే మిమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారేమో, మీ సొంత జనాలు ఎవరి కోసం మీరు ప్రయాసపడుతున్నారో, ఎవరిని బాధ
బాగు చేయాలి, ఎవరు బ్రతుకులను బయటికి తేవాలి, ఎవరి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తూ, ఎవరి గురించి మీరు ఎక్కువ బాధపడుతున్నారు, వాళ్లే మీ గురించి చులకనగా మాట్లాడుతూ, వాళ్లే మిమ్మల్ని అపహాస్యం చేస్తూ, వాళ్లే మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఆ పరిస్థితుల్లో మీ మనసు ఎంతో నలిగిపోతుంది కదండి. నలిగిపోద్ది. ఎవరు మన ఏసై కూడా ఇదే నలుగురు అనిపించాడండి. యోహాను శుభవార్తలో మొదటి అధ్యాయం మనం పరిశీలిస్తే, యోహాను శుభవార్త మొదటి అధ్యాయం ఒక్కసారి చూద్దామండి. యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చదువుతారా? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరి దగ్గరకు వచ్చాడంటే తన సొంత జనం దగ్గరకు వచ్చాడు ఏసయ్య. సొంత జనం దగ్గరకు వస్తే సొంత జనం తన స్వకీయులు తను అంగీకరించలేదండి, ఆయన్ని స్వీకరించలేదు. బయటికి వెళ్తేనేమో బయట వాళ్ళంతా ఆయన ఎంతో ఘనపరుస్తున్నారు, ఆయన ఉంటే చాలంటున్నారు, ఆయన తాగితే చాలనుకుంటున్నారు, అసలు ఆయన కనబడితే చాలు, ఆయన ఇంట్లో ఉన్నాడంటే ఇంట్లో జనం పోగుబడిపోతున్నారండి, కొండ మీదకి వెళ్ళాడంటే కొండ మీదకి వెళ్ళిపోతున్నారు జనం, ఆయన సముద్ర తీరాన్ని ఉన్నాడంటే సముద్ర తీరానికి, ఆయన ఎక్కడున్నాడని తెలుస్తాడు వెళ్ళిపోతున్నారు జనం, బహుజన సమూహం. అయితే తన సొంతోళ్ళ దగ్గరికి వెళ్తే సొంతోళ్ళు తను అంగీకరించలేదండి. సొంతలే పలానా మన ఆడి కొడుకే కదా, పలానా మరియ కొడుకే కదా, అరే వీళ్ళ తమ్ముళ్ళు వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా, మనతో ఆడుకున్న వాళ్ళే కదా, అరే ఆయన ఏముంది కదా అని అంటూ అంత చులకనగా స్వకీయులు ఆయన చులకనగా చూచారు. మన సొంత జనాలు మనల్ని చులకనగా చూడొచ్చు, మన సొంత జనాలకు మనం పనికి రాకపోవచ్చు, వాళ్ళు మనల్ని అవమానం. ఇది ఏసైకి కూడా జరిగిందని మనకేం కొత్త కాదు, ఏసైకి కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జరిగింది. అక్కడ మోషేకు సేమ్ టు సేమ్, ఎవరి గురించి అయితే ఆయన ఆలోచిస్తున్నాడు, ఎవరిని బయట పెట్టాలని ఆయన తహతహలాడుతున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకురా మనలో మనం కొట్టుకోవడం ఎందుకురా అని ఏదో మాట్లాడినందుకు వాళ్ళు చూడండి ఈయన అపహాస్యంగా ఈయనుగురు వ్యతిరేకంగా మాట్లాడారు. ఏదైతే వాళ్ళు మాట్లాడారో ఆమెను అన్నాడు దేవుడు. ఏదైతే ఎంత చులకనగైతే మాట్లాడారో వాళ్ళ మధ్య దేవుడు ఆయన గణపరిచాడండి. అపోస్తుల కార్యంలో స్టెఫన్ ప్రసంగం చెప్తూ ఆ ప్రసంగంలో ఈ మాట మాట్లాడతాడు. చూద్దాం ఒక్కసారి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 35వ వచనం ఒకసారి చూద్దాం చూడండి. అధికారిగాను తీర్పనిగాను నిన్ను నియమించిన వాడెవడో, గుర్తొస్తుంది ఈ మాట ఇందాకే మనం చదువుకున్నాం, అధికారిగాను తీర్పనిగాను నిన్ను నియమించిన వాడెవరు అని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు నిజంగా అధికారిగా వాళ్ళకి విమోచకునిగా నియమించి పంపించాడు. బా, ఈ టైంలో మీరే గిని నా ముందు ఉంటే చప్పట్లు కొట్టండి అనేవాడిని. మన ముందు మా ముందు మీరు లేరు, మీరు మీ ఇళ్లలో ఉన్నారు, స్క్రీన్స్ మీద ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. అయితే నిజంగా ఈ డైలాగ్ మనం చప్పట్లు కొట్టాలి. వాళ్ళు ఏమైతే అన్నారో, హల్లెలూయ, వాళ్ళు ఏమన్నారు, నువ్వు అధికారివా మా మీద, నువ్వు మాకు తీర్పనివా, ఎవడయ్యా నిన్ను నియమించింది అని చులకనగా మాట్లాడారే, హేళన చేశారే, వాళ్ళందరి మీదకి ఇప్పుడు పంపించాడు. చూడండి, దేవుడు అభిషేకించి ఆ పొదలో నుండి దేవుడు దర్శించి అతని బ్రతుకులో ఒక నూతన చైతన్యం కలిగించి అతను దేవుడు వీళ్ళ దగ్గరికి పంపించాడు. ఎలాగా? అధికారిగా పంపించాడంట దేవుడు మోషేని మళ్ళీ ఆ ప్రజల దగ్గరికి. విమోచకునిగా పంపించాడంట. విమోచకుడు అంటే సమస్యల నుండి బయటపెట్టేవాడు, ఆ బానిస బ్రతుకు నుండి బయటపెట్టి అలా దేవుడు పంపించాడు. దేవుడు నియమించి పంపించాడు. మనిషి నియమిస్తే కొన్నాళ్ళే, దేవుడు నియమిస్తే చచ్చే వరకు. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఏ జనం అయితే తను చులకనగా, ఏ జనం అయితే తేలిగ్గా మాట్లాడారో ఆ జనం దగ్గరికే దేవుడు పంపించి వాళ్ళు ఏదన్నారో అదే నెరవేర్చాడు అక్షరాల దేవుడు. వాళ్ళు అన్నదే ఏమన్నా, కొన్ని కొన్నిసార్లు జనం మనల్ని చులకనగా అంటారు, పెద్ద వచ్చిందండి భక్తి బుర్రాలు. నిజంగా మిమ్మల్ని భక్తి బుర్రాలుగా చేస్తాడు కొన్నాళ్ళకి. హల్లెలూయ, పెద్ద వచ్చిందండి పెద్ద కోటీశ్వరాలు, కొన్నాళ్ళకి మిమ్మల్ని నిజంగా కోటీశ్వరాలుగా చేస్తాడు. పెద్ద వచ్చాడండి పెద్ద భక్తిపరుడు, పెద్ద పాస్టర్ వచ్చాడండి అంటారు, నిజంగానే కొన్నాళ్ళకి వాళ్ళ ముందు పెద్ద పాస్టర్గా దేవుడు కూర్చోబెడతాడు మిమ్మల్ని. అంటే దేవుడు జనం మిమ్మల్ని చులకనగా అన్న మాట ఆయన వింటాడు. విన్న దేవుడు ఆమెను అంటాడు. ఆయన ఆమెనని ఆయన అన్నాడంటే ఖచ్చితంగా కొన్నాళ్ళకి ఆ పని అయిపోద్ది అంతే. హల్లెలూయ. కానీ మనుషులు చిన్న మనసులు, ఎవరైనా ఆ టైంలో అలా మనల్ని గాయపెడితే, అలా బాధ పెడితే, అలా చులకనగా మాట్లాడితే మన మనసులు తట్టుకోలేము ఆ టైంలో. కొంచెం ఓర్చుకోండి. ఏసైన కూడా అలాగే అన్నారండి. ఏసే అంతటోనే వాళ్ళ సొంత మనుషులు చులకనగా మాట్లాడి, వాళ్ళ సొంత మనుషులు తేలిగ్గా చూసి అంగీకరించకపోతే వాళ్ళ ముందు ఏసై కూడా తుడుచుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ ముందే దేవుడు ఏసైన గణపరిచాడని, ఇలా మోషేను కూడా దేవుడు గణపరిచాడు. హల్లెలూయ. ఏ జనం అయితే తన తక్కువగా మాట్లాడారో ఆ జనం ముందు దేవుడు అతన్ని గణపరిచాడు. నిజంగా ఒక అధికారిగా నియమించడం జరిగిద్దేమో కానీ విమోచకుడు అనే మాట ఒక్క ఏసైకే సాదృశ్యం. నిజంగా విమోచించగలిగిన వాడు ఆయన ఒక్కడే.
చూడండి ఆ మాట మీకు నేను కీర్తనల గ్రంథంలో చూపిస్తాను. చూడండి విమోచించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరండి, ఎవడో ఎవరిని విమోచించలేడండి. కానీ నేను విమోచకుడిగా దేవుడు హెచ్చించాడు. చూడండి ఎంత అద్భుతమో 49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎంత స్పష్టంగా మాట్లాడారు చూసారా, ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. తన సోదరుని లేకపోతే ఎవరిని ఎవరు ఏ విధంగా అయినా సరే విమోచించడం అనేది జరగదు. అధికారిగా ఉండటం అయితే అధికారిగా రావటం అయితే జరిగిద్దేమో, కానీ విమోచకునిగా రావటం ఎవరి వల్ల కాదు. కానీ మోషేను ఆ ప్రజల మధ్య దేవుడు అధికారిగా చేసి ఆ ప్రజలనే విమోచించే ఒక విమోచకునిగా దేవుడు చేశాడంటే మన దేవునికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన నిజంగా మన జీవితంలో మనం ఏ విషయంలో అయితే నలిగిపోతున్నామో, ఏ విషయంలో అయితే దేవుడు ప్రజలు మనల్ని అపహాస్యం చేస్తూ చులకనగా మాట్లాడారో, ఆ ప్రజల మధ్య మన దేవుడు మనల్ని గణపరిచే దేవుడు. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే మీ గురించి పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి మీకు గుర్తు చేయాలి నేను. ఇలాగే అక్షరాల జరిగిన సన్నివేశం, తన సొంత జనాలే తన చులకనగా మాట్లాడితే అది నిజం చేశాడు దేవుడు. ఒక్కసారి ఆదికాండం 37వ అధ్యాయం చూద్దామండి. ఆదికాండం 37వ అధ్యాయం 7వ వచనంలో యోసేపు తన అన్నల దగ్గరకు వస్తే అన్నలని కళ్ళ అడుగుతున్నాడు. కళ్ళ భావం చెప్పండి అన్నలారా, ఏంటి దేని భావం ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి అదేమనగా, అన్నలారా మనము చేనులో పనలు కట్టుచూ ఉన్నాం, నా పనలేచి నిలుచుచుండగా మీ పనలు నా పనల చుట్టూ చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడెను అని చెప్పాను. దానికి వాళ్ళు ఏమన్నారు చూడండి, సొంత అన్నలో నీవు నిశ్చయముగా మమ్మను ఏలేదవా, నువ్వు మమ్మల్ని ఏళ్తావా, అది కూడా అంటున్నారు నిశ్చయంగా, అంటే ఖచ్చితంగా నువ్వు మా మీద ఏళ్తావా, మా మీద నువ్వు అధికారివా అని అతనితో చెప్పి అతనిని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబెట్టుకున్నారంట. వీళ్ళు మరింతగా పగబట్టారంట అతని మీద. చూడండి చూడండి, అతని సొంత సోదరులు ఏమంటున్నారు, నాన్నకి కల వచ్చిందన్నా ఏంటన్నా అంటే, దానికి బాబుని చెప్పడానికి బదులుగా అరే నువ్వు మా మీద అధికారిగా ఉంటావా, అది కూడా ఎలాగా నిశ్చయముగా నువ్వు మమ్మల్ని ఏళ్తావారా, నిశ్చయంగా మమ్మల్ని ఏళ్తావా, మా మీద నువ్వు అధికారివా, సరేరా నీ సంగతి చూస్తామన్నట్టుగా మనసులు అనుకుని పగబెట్టుకున్నారంట. చులకనగా ఆయన మాట్లాడారండి, చులకనగా యోసేపును. ఏ యోసేపును గురించి అన్నలు చులకనగా మాట్లాడారు, ఒక రోజు కోసం ఎదురు చూస్తున్నారు వీడు, కలలు కన్నాడు కదా వీడిని ఏం చేద్దామో చూద్దామని ఒక రోజు కోసం ఎదురు చూచారు. ఆ రోజు రానే వచ్చింది. అన్నలు పొలాల్లోకి వెళ్ళి గొర్రెల మందను మేపుతూ ఉంటే అక్కడ తుఫాన్ పట్టింది. ఆ తుఫాన్ వల్ల వాళ్ళు ఎలా ఉన్నారో పరిస్థితి, అరే వాళ్ళకి కనీసం బతుకున్నారో లేదో కూడా తెలియదురా, వాళ్ళ దగ్గరికి జున్నుగడ్డలు తీసుకొని భోజనం తీసుకొని వెళ్ళరా అని ఆ తమ్ముడిని పంపిస్తే వస్తున్న తమ్ముడిని చూసి అరే మనకు అన్నం తెస్తున్నాడు రా, మనకు భోజనం తెస్తున్నాడు రా, అబ్బాబ్బా ఎంత మంచివాడురా వీడు అంటానికి బదులుగా కలలుగానే వాడు వస్తున్నాడు రా వీడిని, ఆ కలలతోనే వీడిని లేపేద్దావరా అని పట్టుకొని చితగ్గొట్టేసి, కలలు కంటావారా నువ్వు మమ్మల్ని ఏళ్తావరా, బూటు కాలు పెడితాన్ని మా మీద అధికారమైన నువ్వు, నువ్వు అట్టంటోడు ఇట్టంటోడు ఎలా కొట్టారో కొట్టి 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 గోతులో పడేశారండి ఒక బావిలో. దాంట్లో నీళ్ళు లేవు, గోతి అని పేరు ఉంది దానికి, అందుకే ఆ గోతులో పడేశారు. గోతులో పడేసి ఇంకా సవర అక్కడ అక్కడ వెళ్ళరా నువ్వు, నువ్వు అక్కడ వెళ్ళరా అంటూ ఎంత చులకన చేశారు, ఎంత గాయపెట్టారు ఆయన్ని. మనిషిని మాటలతో గాయపెట్టారు, మనిషిని దెబ్బలతో గాయపెట్టారు. ఆ స్థలంలో పడేశారండి. ఆ పరిస్థితుల్లో ఆ గోతులో ఏడ్చాడండి. ఏడుస్తూ ఉండగా దేవుడు అతని మొర్ర ఆలకించాడు. అతను ఏం చేశాడో తెలుసా, ఆ వర్తకులు ఆ విధంగా ఆ వైపు నుండి వెళుతుంటే అరే వీడు ఏలుబడి చేయాలనుకున్నాడు కదా, వీడిని బానిసగా పంపించేద్దాంరా, అరే అదిగో ఐగుప్తుడికి అమ్మేస్తా, ఐగుప్తు తీసుకెళ్లి బానిసగా అమ్మేస్తారు, వీడు ఏలతాం అనే కళ వచ్చాడు కదా, ఇదే నెరవేరుద్దా వీడి పట్ల, వీడిని ఒక బానిసగా పంపిద్దామరా అని చెప్పి ఆ వర్తకుని పిలిచి పిలిచేసేసి పిల్లోని బయటికి లాగి డబ్బులకు అమ్మేశారండి. ఇప్పుడు ఏలుబడిరా చేయరా, ఐగుప్తు దేశంలో ఏలుబడి చేయరా అని చెప్పేసి ఐగుప్తు దేశానికి ఒక బానిసగా పంపించారు. ఐగుప్తు దేశంలో ఒక గేదను కొనుక్కున్నట్టు, ఒక పశువును కొనుక్కున్నట్టు కొనుక్కొని తీసుకెళ్ళి భయంకరమైన గొడ్డు చాకరి ఏమండి 17 సంవత్సరాల లోపు వచ్చింది ఆయనకి కళ. కానీ ఆ కళ తర్వాత ఆయన ఎన్ని అవమానాలు పాలయ్యాడు, ఎంతగా ఆయన అవమానం పడ్డాడు, తన సొంతోళ్ళ దగ్గర ద్వారా అవమానాలు, బయటకు వెళితే అక్కడ ఐగుప్తీయుల ద్వారా అవమానాలు. ఆ ఐగుప్తీయులు మాత్రమే కాదు అక్కడ జైలు పాలు చేశారు వాళ్ళు, ఎంత హింసలు పెట్టారండి, ఎంత హింసలు పెట్టారో. ఒక్క మాట మాత్రం వాస్తవం, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు అనిపించినా
తన భక్తిని మాత్రం దేవుడు తనకిచ్చిన ఆ నియమాలను మాత్రం అతడు మీరలేదండి. దేవుడి దగ్గర అతడు కొన్ని ప్రతిష్ట చేసుకున్నాడు, ఆ ప్రతిష్టత నుండి ఆయన బయట పడలేదండి, బయట పడిపోలేదండి. ఆయన దేవుడు తనకిచ్చిన కృపను కోల్పోలేదండి. ఇంకా వర్ధిల్లుతున్నాడు, ఇంకా వర్ధిల్లుతున్నాడు. ఏమండి, తనకు 17 సంవత్సరాల లోపు తనకు దేవుడిచ్చిన కృప ఏంటో చెప్పన. దేవుడు తనకిచ్చిన కృప 17 సంవత్సరాల లోపు కలలుగానేవాడు, మంచి మంచి కలలు. ఇప్పుడు ఆయనకి 25 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చాడు చెప్పిన, కష్టాలు కష్టాలు కష్టాలు, జైలుకి వచ్చాడు. ఎక్స్ట్రీమ్ అన్నమాట. కానీ ఎంత బాధల్లోకి వెళ్ళిపోతున్నాడో అంత దేవుని కృపలో వర్ధిల్లుతున్నాడు. ఎలా వర్ధిల్లుతున్నాడు చెప్పిన, జైలు గోడల మధ్య వేరే వాళ్ళకి కలొస్తే ఆ కల భావే భావం చెప్పే స్థాయికి ఈయన ఎదిగాడండి. అంటే ఈయన అభివృద్ధి చెందుతున్నాడు, దేవుడిచ్చిన కృపలో అభివృద్ధి చెందుతున్నాడు. కారణం, తన పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు, తన ప్రతిష్టను కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు. కష్టాలు ఎక్కువ అవ్వచ్చు, అవమానాలు ఎక్కువ అవ్వచ్చు, బాధలు ఎక్కువ అవ్వచ్చు, నిందలు ఎక్కువ అవ్వచ్చు, ఇంకా రకరకాల రకరకాల చెయ్యని నేరాలు ఆయన మీద పెట్టి భయంకరంగా ఆయన హింస పెట్టద్దు. ఎన్ని హింసలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన భక్తిని విడవలేదండి, ఆయన పరిశుద్ధతను విడవలేదండి, ఆయన ప్రార్థనా జీవితాన్ని విడవలేదండి. ఆయన ఆ విధంగానే కాపాడుకుంటూ కృపలో ఇంకా పెరిగాడండి. దాన్ని 84వ కీర్తనలో 10వ వచనంలో మనం ఈ మాట మనం చదువుకుంటాం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. అంటే భక్తి అనే ప్రయాణంలో నానాటికి మనం బలాభివృద్ధి చెందాలి, నానాటికి భక్తులు అభివృద్ధి చెందాలండి. ఈ వ్యక్తి, ఈ యోసేపు అనే వ్యక్తి, కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, అవమానాలు ఎక్కువ అవుతున్నాయి, నిందలు ఎక్కువ అవుతున్నాయి, హింసలు ఎక్కువ అవుతున్నాయి, కానీ భక్తి కూడా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు దేవుడిచ్చిన కృపను కోల్పోలేదండి. ప్రతి వ్యక్తికి దేవుడు కృపనిచ్చాడు, ఆ కృపను పోగొట్టుకోవద్దండి. మీ భక్తిని వదిలిపెట్టేస్తే, మీ ప్రార్థన వదిలేస్తే దేవుడిచ్చిన కృపను కోల్పోతారు మీరు. దేవుడు మీ గురించి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆ ఉద్దేశం మీ పట్ల నెరవేరకుండా మీరు నాశనం చేసుకోవద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. దేవుడు గొప్ప సంకల్పం అందరి పట్ల ఉందండి, నిజం చెప్తున్నా. మిమ్మల్ని విశ్వాసంలో దేవుడు పిలిచినప్పుడే, మీరు బాప్తిస్మం పొందిన రోజప్పుడే దేవుడికి గొప్ప ఉద్దేశం ఉంది మీకు పట్ల. దేవుడు గొప్ప సంకల్పం మీ గురించి సంకల్పించే మిమ్మల్ని రక్షణలో పిలిచాడండి. దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మీరు అనుభవిస్తున్న కష్టాలు చూస్తున్నాడు ఆయన, మీ నిందలు, మీరు పడుతున్న నిందలు చూస్తున్నాడు, మీరు అనుభవిస్తున్న అవమానాలు చూస్తున్నారు, మీరు అనుభవిస్తున్న ఈ చెర, ఈ భయంకరమైన యాతనలు, ఈ దెబ్బలు, ఈ హింసలు, ఇవన్నీ చూస్తున్నాడండి. చూస్తున్న దేవుడు తప్పక తప్పక మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, తప్పక మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, తప్పక మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు పేట మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుని కృపను మీరు కోల్పోవద్దు, భక్తిని విడిచిపెట్టొద్దు, ప్రార్థన విడిచిపెట్టొద్దు, ఆ ప్రతిష్టను విడిచిపెట్టొద్దు. ఇంత భక్తి చేస్తున్నా నాకు మిగిలేదు ఈ హింసలే కదా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత నీతిగా ఉన్నా నాకు వచ్చేది నిందలే కదా, ఇది ఎందుకులే, భక్తి లేదు, కీర్తి లేదు, ప్రార్థన లేదు, కీర్తన అని వదిలేయొద్దండి. యోసేపు అలా వదలలేదండి, నిజం చెప్తున్నా. యోసేపు అలా వదలలేదు కాబట్టి భక్తిలో దినదినము వర్ధిల్లాడు, దినదినము వర్ధిల్లాడు. ఎంత వర్ధిల్లాడంటే 17 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు అతనికి కలల భావం చెప్పే ఆ పరిస్థితి లేదు. లేదు కాబట్టే కదా అన్నలను అడుగుతున్నాడు, అన్న కల వచ్చింది, భావం ఏంటో చెప్పున్నాను. ఆ అన్నలు చెప్పట్లేదని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి చెప్తున్నాడు, తండ్రి నాకు ఈ కల వచ్చింది, కల భావం ఏంటో చెప్పండి అనేవాడు. అప్పటికి లేదు ఆ వరం. ఇప్పుడు ఈయన ఆత్మలో వర్ధిల్లి ఎంతకు వచ్చాడంటే కలల భావం చెప్పే స్థాయికి వచ్చాడు. ఇంకెంత స్థాయో చెప్పన. రాజుకు కలొస్తే రాజు కల భావం చెప్పటానికి ఆ దేశంలోనే ఎవరికి చేత కాలేదు, కానీ రాజుకొచ్చిన కళ కూడా సునాయాసంగా తేలిగ్గా చెప్పగలిగే అంత ఆత్మాభిషేకం పొందిన వాణిగా అంతగా అతడు ఆత్మలో వర్ధిల్లాడండి. హల్లెలూయా. అనేక సార్లు పలానా టైములు అండి, ఇదివరకండి మేము ఇలా చేసేవాళ్ళమండి, అలా చేసేవాళ్ళమండి. అదిగో మేము భక్తి చేసినప్పుడు మోకాళ్ళు వేస్తే ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళు మాకే తెలిసేది కాదు, రాత్రి మోకాళ్ళు వేస్తే తెల్లారు లేసేవాళ్ళం. మేము అనేక సార్లు ఇట్లా చేసేవాళ్ళం అని చెప్తారు. అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు మన భక్తి ఎలా ఉంది అది మనం చెప్పాలి. దావీదు భక్తుడు ఏమంటాడు చెప్పన, 52వ కీర్తనలో మనం పరిశీలిస్తే 8వ వచనంలో అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలే ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎప్పుడు దేవుని కృపయందు. 52వ కీర్తన 8వ వచనం మనం చూస్తున్నాం, నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నా పచ్చని ఒలీవ చెట్టువలే ఉండేవాడని అనలేదు, ఉన్నాను. ఇప్పుడు ఎందుకున్నానో చెప్పన, నిత్యము దేవుని కృపయందు నాకు నమ్మిక ఉంచుతున్నాను. అంటే దేవుని కృప మీద నమ్మిక ఉంచేవాడిని అప్పుడు కాదు, నమ్మిక ఉంచుతున్నాను కాబట్టి నేను పచ్చని వలివ చుట్టువలే ఉన్నాను. ఈరోజు మన పరిస్థితి, మనం ఎప్పుడు పచ్చగా ఉండాలంటే కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, మనల్ని అపహాస్యం చేయొచ్చు, కానీ వాళ్ళ మధ్య దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, అది మాత్రం గ్యారంటీ. అది
అది మాత్రం గ్యారంటీ. అలా దేవుడు మన పట్ల కృప చూపించాలంటే మనం మన నిష్టను మన భక్తిని మనం వేడకూడదు. యోసేపు పట్ల నెరవేరిందా చూడండి, ఒక్కసారి మనం చూద్దాం. 42వ అధ్యాయము ఆదికాండం 42వ అధ్యాయము ఆ కళ అక్షరాల యోసేపును ఏమైతే వాళ్ళు అన్నారో, వాళ్ళు అంటూ ఏమన్నారో ఒక మాట చూడండి, నిశ్చయంగా నువ్వు మమ్మల్ని ఏలేదవా అన్నారు చూడండి. అంటే వాళ్ళు అనే దాంట్లో నిశ్చయంగా ఏలేదవా అంటే దేవుడు నిజంగా ఆమెన్ అన్నాడు. అరే మీరు అన్నది నెరవేరిద్దరా, ఆమెన్ అన్నాడు, నిశ్చయంగానే ఏలాడండి. ఆయన ముందుకు ఎలా వెళ్ళారో చూడండి, యన్నలు 42వ అధ్యాయము ఆదికాండం 6వ వచనం చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి, వాళ్ళు ఏమన్నారు నువ్వు మా మీద అధికారివా, అరే మీ మీదే కాదురా, ఐగుప్తు దేశం అంతటి మీద నేను అధికారిగా దేవుడు చేయబోతున్నాడు రా, హల్లెలూయా, వెళ్ళేవా, నువ్వు మా మీద అధికారివా అన్నారు కదా, అప్పుడు ఆమెన్ అన్నాడు దేవుడు. దేవుడు ఆమెనంటే అయిపోద్ది అనమాట. మీరు ఆ టైంలో ఓర్పుగా ఉండాలి. అయ్యా వీళ్ళు ఇలా హింసలు పెడుతున్నారయ్యా, ఇంత అవమానంగా మాట్లాడు, నా అన్నలనే నేను ఏదో సరదాగా నేను చెప్తే నన్ను ఇంత అవమానం, నువ్వు అధికారివా మా మీద అన్నారు. వారే మీ మీదే దేవుడు అనుకో, అరే పెచ్చోళ్ళారా మీ మీద అధికారి ఏంట్రా, ఐగుప్తు దేశం మొత్తం మీద నేను అధికారిగా కూర్చోబెట్టబోతున్నాను రా, హల్లెలూయ. ఇప్పుడు వేలేమన్నా, అరే ఖచ్చితంగా నువ్వు మా మీద ఏలు మమ్మల్ని ఏళ్తావా అన్నారు కదా అక్కడ, నువ్వు నిశ్చయంగా మమ్మల్ని ఏళ్తావా, అరే ఖచ్చితంగా వెళ్తా, మీరు వచ్చి మా సాయిగలు పడబోతున్నారా అని చూడండి. నిశ్చయంగా ఆ పని జరిగింది చూడండి. ఐగుప్తు దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను, అతడే ఆ దేశం అంతటికిని ధాన్యమును అమ్మకము చేయువాడు గనక. యోసేపు సహోదరులు వచ్చారండి, ఇప్పుడు ముఖాలు ఎక్కడ పెట్టారు వీళ్ళు, నేలను మోపి అతనికి వందనం చేశారు, అంటే సాగిల పడి నమస్కారం చేశారు. ఎవరికి, ఏ యోసేపుని అంటే, అరే నువ్వు మమ్మల్ని ఖచ్చితంగా వెళ్తావరా, నువ్వు మా మీద అధికారిరా అని చులకనగా మాట్లాడిన వాళ్ళ మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు సాగిల పడి నమస్కారం చేసి, మాకు దయచేసి కొన్ని తిండి గింజలు ఇయ్యయ్యా, మా మీద నువ్వు వేలుబడి చేయ్యా అంటున్నారంటే, ఆ రోజు వాళ్ళు దాన్ని ఏమంటారు అపహాస్యం చేస్తూ అన్నారు. అది అక్షరాల ఇప్పుడు దేవుడు నెరవేర్చాడు. అయితే కొంచెం టైం పట్టిద్ది, ఈ కొంచెం టైం మనం ఓర్చుకోగలగాలి, ఈ కొంచెం టైం మనం నిదానించి ఆమెనని దేవుడు అంటున్నాడు అది ఖచ్చితంగా నెరవేరిద్ది. మనం భక్తి విడవకూడదు, మన ప్రార్థన విడవకూడదు. ఎవరెవరు ఏమేమైతే అంటున్నారో వాళ్ళందరి ముందే అవి ఆమెను అంటాడు దేవుడు, వాళ్ళందరి ముందు అవి నెరవేరుతాయి. వాళ్ళే వచ్చి మేము ఆ రోజున చులకనగా అన్నాం కానీ అదే నెరవేరిపోయిందని వాళ్ళే వచ్చి సాక్ష్యం చెప్తారు. మనం మర్చిపోవాలి కూడా అవన్నీ, మనం మర్చిపోతాం. ఇలా అన్నారన్న సంగతి కూడా మన మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళలా అన్నారు దేవుడు విన్నాడు, అది ఆమెను అంటాడు దేవుడు. వెంటనే వాళ్ళే రేపొద్దున్న వచ్చి ఏమన్నారు ఏమంటారు చెప్పన, మీ గురించి మేము ఆ రోజు చులకనగా మాట్లాడాం కానీ మీరు మమ్మల్ని ప్రేమించారు, కానీ అన్నీ మీరు పట్టించుకోలేదు. ఈరోజు అక్షరాల మేము ఆ రోజు ఏమైతే చులకనగా అన్నామో అది ఈ రోజున మీ పట్ల నెరవేరటం మేము చూస్తున్నాం అంటే అది దేవునికి ఎంత మహిమ అండి. యోసేపు పట్ల అలా నెరవేర్చిన దేవుడు, ఒక మోషే పట్ల దేవుడు నెరవేర్చిన దేవుడు, మన దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడండి మనందరి జీవితాల్లో, ఖచ్చితమండి అది. కానీ మనకు తగిన ఓర్పునివ్వమని, వీటిని తట్టుకునే శక్తినివ్వండి అయ్యా, వీటిని ఎదుర్కొనే శక్తి, ఓర్చుకునే శక్తినివ్వండి. మా భక్తిని విడవకుండా, మా ప్రార్థన విడవకుండా ఓర్చుకునే శక్తినివ్వండి అని మనం ప్రార్థన చేయాలండి, హల్లెలూయా. ఇంకొక మాట ఇంకొక భక్తుడిని మీకు నేను చూపిస్తానండి. ఇంకొక భక్తుడు మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి మనం చూద్దామా. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ సందర్భం చెప్తాను అప్పుడు అక్కడ మనం చదువుతాం. ఇజ్రాయేలీలకి ఫిలిస్తీన్లకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండే, వేల మంది చచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఒకరోజున ఫిలిస్తీన్లు ఒక స్ట్రాటజీతో వచ్చారు. వాళ్ళు వస్తూ బలవంతుడైన ఒకరిని తెచ్చుకున్నారండి. వాడు 6 మూరల జాండ్ ఎత్తున్నాడు, అమ్మో పర్వతంలాగున్నాడు ఆడు. అలాంటి వాడిని తెచ్చుకున్నాడు. వాడి కండలు కానీ వాడి బలం కానీ మామూలు బలం కాదు, మామూలు కండలు కాదు, అలాంటి వాడిని తెచ్చుకున్నాడు, మంచి ఫైటర్ని. ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్న సంగతి వీళ్ళకి చెప్పలేదు ఇస్రాయేలీలకి. ఆ రాజు ఈ రాజు ఎదురుబెదురు కూర్చున్నారు, ఎప్పుడు మీ వాళ్ళు మా వాళ్ళు వేల మంది లక్షల మంది కూడా చచ్చిపోతున్నారు, ఈసారి అలా కాకుండా ఎవడో ఒక్కడే చస్తాడు, మా తరపున ఒక నిలబెడతాం, మీ తరపున ఒక నిలబెట్టండి, ఇద్దరికి ఫైటింగ్ పెడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళ దేశం గెలిచినట్టు. ఎలా ఉంది, అరే ఒక్కడే చస్తాడు, ఇద్దరు కూడా సావరు, బాగుంది ఇది అనుకున్నారు. సంతకాలు పెట్టేసుకున్నారు, ఫైల్స్ మార్చేసుకున్నారు, ఓకే యుద్ధం స్టార్ట్ చేద్దాం, ఈ యుద్ధంలో 40 రోజులు టైం, మా తరపున ఒకరు వీరుని నిలబెడతాం, మీ తరపున వచ్చిన వాడు కొడితే మేము అందరం మీకు బానిసలం అయిపోతాం అన్నారు. ఓకే బాగుంది,
నిలబెట్టండి అన్నారు ఇజ్రాయేలీలు. నిలబెట్టారండి గొల్యాతుని. మామూలుగా లేడాడు, నర్రు ప్రాక్షస్ లాగున్నాడు. అసలు ఆయన చూస్తేనే వీళ్ళందరికి జ్వరం వచ్చింది. వీళ్ళందరికీ మామూలుగా కాదు, తల దించేసుకున్నారు. వెళ్ళి ఏడవటం ప్రారంభించారు. ఆడు చూస్తున్నాడు, ఆడేమో రోజు లేచి వాళ్ళ జబ్బలు జరుస్తూ వాడు తొళ్ళ జరుస్తూ, రారా మీలో మగోడు ఎవరు లేడా, అరే మీరు నన్ను కొట్టేవాడు ఎవరు లేరా ఇజ్రాయేల్లో, ఇజ్రాయేలీలంతా గాజులు వేసుకున్నారా, ఈ విధంగా చులకనగా మాట్లాడుతున్నాడు. రోజు చాలా చులకనగా చాలా అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నాడు. 40వ రోజు కూడా వచ్చేసింది. ఇక వాళ్ళ బీరీలు ముగిస్తున్నారు, విజయ బీరీ ముగిస్తున్నారు. ఇక వాళ్ళ ఆనందాలతో ఓ డప్పులు కొడుతున్నారు, ఆనంద ధ్వనులు చేస్తున్నారు. ఈ టైంలో వచ్చారండి దావీదు. అన్నలకు భోజనం తీసుకెళ్ళడానికి వచ్చాడు. అన్నలంతా యుద్ధంలో ఉన్నారు, యుద్ధంలో పాపం తిన్నారో లేదో అరే తీసుకెళ్ళరా అంటే, ఇప్పుడు అన్నలకు భోజనం తీసుకొచ్చాడు. అన్నలకి భోజనం తీసుకొచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? ఇజ్రాయేలీలంతా తలదించుకోవటం, శత్రువులంతానేమో కేరింతలు కొట్టడం. ఇది చూచాడు, గబగబొచ్చాడు. అన్నల్ని అడిగాడు, ఏంటి అన్నలారా, ఏంటి మనోళ్ళంతా ఎలా ఉండిపోయారు, తలదించుకున్నారు, మనోళ్ళంతా బాధగా దిగాలుగా ఉన్నారు, వాళ్ళేంటి అంత రెచ్చిపోతున్నారు, అసలు ఏంటి జరిగింది ఏంటి? చెప్పట్లేదు వీళ్ళు. అవతలకి వెళ్ళాడు, ఇంకొకటి అడిగాడు, ఆడు ఇదిరా బాబు సంగతి. ఈ లోపల అక్కడ దాన్ని ఏమంటారు, చాటింపు వేస్తారే, ఆ చాటింపు వేసేవాళ్ళు చాటింపు కూడా విన్నాడు. ఆ చాటింపు ఏంటంటే, ఇదిగో యావత్ ప్రజలకి తెలియపరిచినది ఏమనగా, ఇప్పుడు ఈ ఒక్కరోజు మాత్రం మనకుంది, ఈ రోజులో ఎవరైనా సరే ఆ గొలియాతును చంపి రాగలిగితే వాళ్ళకి దేశంలో సగభాగం ఇచ్చి, అంత మాత్రమే కాదు రాజుగారి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నారు. హో, ఈ ప్రకటన కూడా జరిగింది. ఇప్పుడు ప్రకటన విన్నాడు, పక్కనోడు చెప్పింది విన్నాడు, ఈ రోజే ఫైనల్ డే, ఇక ఆల్రెడీ సగం అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో అసలు వాడేమో కేరితలు, వాడు లేచి అమ్మో రాక్షసులాగా లేచాడు, వాడు జబ్బలు చేసి అరే లేడా మీరు అక్కడ కొల్లే అని వాడు ప్రగల్భాలు పలకడం, చులకనగా మాట్లాడటం విన్నాడు. అప్పుడు వెంటనే అన్న దగ్గరికి వచ్చి, అన్నా అడేంటన్నా సున్నతి లేని ఫిలిస్తీయుడు, మన జీవంగల దేవుని సైన్యాన్ని వాడు అలా తిరస్కరించడం ఏంటి, అసలు మీరంతా ఎందుకు ఊరుకున్నారన్నా, వాడేంటన్నా అసలు వాడి పరిస్థితి ఏంటన్నా, నేను వెళ్ళికొట్టేస్తానన్నా ఏంటన్నా అన్నాడు. ఏయ్ ఎవరన్నా అసలు అని వాళ్ళ పెద్దన్న ఏమంటాడు ఒక్కసారి చూద్దాం చూడండి. వాళ్ళ పెద్దన్న 28వ వచనం, అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చింది. దావీదు మీద కోపడ్డాడు అంటే నేను అనుకుంటే ఇక కొట్టే అంత పని చేశాడు, అది కొట్టాడు. దావీదు మీద కోపపడి అతనితో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి, అరే అరణ్యంలో ఆ చిన్న మందల గొర్రెల మందని ఏం చేసావురా, ఎవరికి అప్పగిచ్చావురా వాటిని, నీ గర్వం నాకు తెలుసురా, నీ హృదయం చెడుతనం నేను ఎరుగుతున్నరా, యుద్ధం చూడటానికే కదా నువ్వు వచ్చావు, యుద్ధం చూడటానికే కాదు, చూడటానికి కాదు వచ్చింది, చేయటానికి వచ్చాడు అన్న సీక్రెట్ తెలియదు ఆయనకి, యుద్ధం చూడటానికేగా నువ్వు వచ్చావు అని అతని గురించి చులకనగా, అరే ఆ గొర్రెల మందను వదిలేసి వచ్చేసేవిడరా, ఎవరి చేతికి అప్పగిచ్చావరా, అతను కొట్టాడో మరి ఏం చేశాడో తెలీదు అన్న చాలా చులకనగా, చాలా హీనంగా మాట్లాడాడండి, చాలా చులకన చేసి. అయితే ఏ అన్నల ముందు పనికిరాడో, చిన్నప్పటి నుండి పనికిరాడండి అన్నలకేనా, చిన్నప్పటి నుండి అన్నలు చులకనగానే చూసేవాళ్ళండి ఆయన్ని, చిన్నప్పటి నుండే అండి. తండ్రి కూడానండి రాజుగా పనికొచ్చేవాళ్ళు తీసిరా అని, ఆ ఎస్సీ అనే దైవజనుడు మీ ఫ్యామిలీలో రాజుగా అభిషేకం దేవుడు పంపించాడు, మీ కొడుకులు తీసిరా అంటే పెద్దోడిని తీసుకొచ్చాడు, రెండోడిని తీసుకు అందరిని తయారు చేసుకొచ్చి ఏడుగురిని తీసుకొచ్చాడు, కానీ ఈ దావీదును మాత్రం తీసిరాలా. ఇప్పుడు అంటాడు ఈ కొడుకులు ఇంకా లేరా, ఆ ఉంటాడు కూడా ఉన్నాడు కానీ పనికి మనలోడు, ఏళ్ళే పనికిరారంటాడు అసలు పని అంటే, తండ్రికి కూడా తండ్రి దృష్టిలో కూడా పనికిరానోడు, అన్నల దృష్టిలో వాళ్ళు ఇంకా పనికిరానోడు. ఏమండి ఒక్కసారి ఆలోచిస్తే, తండ్రే పనికి మానోడు అంటే ఇక అన్నలు ఇంకా పనికి మానోళ్ళలాగా ఇంకా హీనంగా చూస్తున్నారండి, ఇంకా హీనంగా చూస్తూ. ఇప్పుడు చూడండి ఇక్కడే తెలిసిపోయింది, అరే నువ్వు యుద్ధం చుట్టానికి వచ్చావు కదరా, నువ్వు యుద్ధం చుట్టాకు వచ్చావు, గొర్రెల మందని ఎవరికి అప్పగిచ్చావరా, అసలు పట్టుకొని ఎన్ని కొట్టారో మరి ఏం చేశారు, ఎంత హీనంగా మాట్లాడారు, అతను హీనంగా మాట్లాడారు. అయితే కృపగల దేవుడు ఆ హీనంగా మాట్లాడిన మాటలన్నీ ఆమెను అన్నాడండి, యుద్ధం చూడటానికి కాదురయ్యా, ఆశించిన వాటికంటే ఎక్కువ చేసే దేవుణ్ణి నేను, అడిగిన వాటికంటే ఎక్కువ చేసే దేవుణ్ణి, చూడటానికని నువ్వన్నావు, చేయటానికి నేను తెచ్చాను రా వాణ్ణి. హల్లెలూయా. యుద్ధం చేయటమే కాదు, యుద్ధంలో జయం పొందుతాడు, దేశానికే మంచి పేరు తెచ్చేవాడు రా మీ తమ్ముడు, దేశానికే కీర్తి తెచ్చేవాడిగా నీ తమ్ముడు నేను కనపరచబోతున్నా. దేవుడు నిజంగా దావీదును కనపరిచాడండి. హల్లెలూయా. ఏమని మన దేవుడు అడుగు వాటికంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఈ మాట చూస్తాం, మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయు దేవుడు. నిజంగా మన దేవుడు అలా చేసే దేవుడు అండి. ఇప్పుడు యుద్ధ భూమిలో అద్భుతమైన విజయం, అద్భుతమైన విజయం. ఎవరండి ఎవరండి ఈ అద్భుతమైన విజయానికి, అది ఎస్సీ కొడుకండి, ఫలానా వాళ్ళ తమ్ముడండి, ఎవరా దావీదు, ఫలానా వాళ్ళ తమ్ముడా, అమ్మో ఇవి చూడండి ఇప్పుడు పెద్ద అన్నకి పేరు వచ్చేస్తుంది, ఎవరా మా తమ్ముడే, మా మరి ఇందాక ఉన్నాడు, అరే ఏంట్రా గొర్రెలు కాయటం మానేసేసి ఇక్కడికి వచ్చావు, పనికి మానోడు అని కొట్టి చిలకనగా మాట్లాడు, మా తమ్ముడేనండి మా తమ్ముడే. ఇప్పుడు ఆ తండ్రి అంటాడు, ఎరా
ఎరా పనికిమాలినోడా, నువ్వు రాజు రాజు అవుతారు, నువ్వు రాజు ఏడు పనికిరాడండి అన్న. ఆ తండ్రి ఏమన్నా, మా అబ్బాయేనండి, మా అబ్బాయే ఇప్పుడు కొట్టినాడు, మా అబ్బాయే ఇప్పుడు గర్వంగా ఆయన చెప్పుకున్నారు, మా అబ్బాయేనండి, మా తమ్ముడేనండి, ఈ అన్నలు చెప్పుకున్నారు. మరి ఈ అన్నలు ఈ తండ్రే ఆడు పనికి మాలనోడండి, ఆడు వేస్ట్ పిల్లవనండి, ఆడు వేస్ట్ గాడు, ఆడు పనికిరాడు అన్న వాళ్ళ మధ్య ఈరోజు ఎవరు మిమ్మల్ని వేస్ట్గా అంటున్నారో, ఎవరి ముందు మీరు హీనంగా, ఎవరైతే మీ ఇంట్లో మిమ్మల్ని హీనంగా చూస్తున్నారా, మీ స్నేహితులు మీ బంధువులు అందరూ మిమ్మల్ని ఆడు వేస్ట్ గాడండి, ఆడు పనికి మాడు, ఆ వేస్ట్గానే దేవుడు తలుచుకుంటే దేశంలోనే గ్రేటెస్ట్ వ్యక్తిగా దేవుడు కూర్చోబెట్టగలడు. హల్లెలూయ. దావీదు పక్షర అక్షరాల నెరవేరిపోయిందండి. అందరి దృష్టిలో ఘనుడు హీనుడు, అందరి దృష్టిలో హీనుడు, కానీ ఆ హీనుడు దేవుణ్ణి నమ్ముకున్నాడండి. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, 3 సార్లు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడండి. రోజుకి ఎన్నిసార్లు స్తుతులు చెల్లిస్తున్నాడు తెలుసా, 7 సార్లు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడండి. ఏమంటే మీకు చాలాసార్లు నేను చెప్తూనే ఉన్నాను, 119వ కీర్తన 164వ వచనంలో దినమునకు 7 మార్లు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని. ఏమంటే 55వ కీర్తనలో 17వ వచనంలో మనం చూస్తాం, అక్కడ రోజుకు 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా. 119వ కీర్తనలో 147, 148 వచనాలు మనం పరిశీలిస్తే తెల్లారక ముందే లేచి మొర్ర పెడుతున్నాడండి. దేవుని వాక్యాన్ని ధ్యానించటకై పొద్దున్నే లేచి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. దేవుని వాక్యం అంటే ఇంత ఇంట్రెస్ట్ అండి, ప్రార్థన చేయటం అంటే ఇంత ఇంట్రెస్ట్ అండి, స్తుతులు చేయటం అంటే ఇంత ఇంట్రెస్ట్ అండి. 122వ కీర్తనలో మొదలు వచ్చిందో యెహోవా మందిరమునకు బలితమని జనులు మాతో అన్నప్పుడు సంతోషంగా గెంతులేస్తూ మందిరానికి వెళ్ళిపోతాం. దేవుని మందిరం అంటే పిచ్చండి, దేవుని వాక్యం అంటే పిచ్చండి, ప్రార్థన అంటే పిచ్చండి, దేవుని స్తుతించడం అంటే పిచ్చ. ఈ పిచ్చలో ఈ ఆనందంలో ఈయన ఉన్నాడు, ఈయన దేవుణ్ణి ఎంత గణపరుస్తున్నాడు కాబట్టి. 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 30వ వచనం చివరి లైన్లో, నన్ను గణపరచు వారిని నేను గణపరిచే చేదను. హల్లెలూయా. దేశములో ఉన్నత స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు. దేవుడు ఈయన్ని గణపరిచాడు. కారణం ఈయన ప్రార్థన చేసే విషయంలో క్రమశిక్షణతో ప్రార్థన చేస్తున్నాడు, క్రమశిక్షణతో స్తుతులు చెల్లిస్తున్నాడు, క్రమశిక్షణతో బైబిల్ చదువుతున్నాడు, ఎంతో ఆసక్తిగా దేవుని భక్తిని చేస్తున్నాడు, గుడికి వెళుతున్నాడు, ఇంత శ్రద్ధగా భక్తి చేస్తున్నాడు కాబట్టి దేవుని ప్రత్యేకమైన కందృష్టి దావీదు మీద దేవుడు నిలిపాడండి. అన్నలకు పనికి రాకపోవచ్చు, తండ్రికి కన్న తండ్రికి పనికి రాకపోవచ్చు, తన వాళ్ళెవ్వరూ తన్ని అసలు ఎన్నికే చేయకపోవచ్చు, కానీ వాళ్ళందరి ముందు దేవుడు తన కనపరిచి ఆ దేశానికి ఓ రాజుగా చేశాడు. ఆ దేశాన్ని మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరికీ ఆయన ఒక చక్రవర్తిగా దేవుడు కూర్చున్నబెట్టాడు. నిజంగా మన దేవుని వాక్యం అది యథార్థమైనది, యథార్థమైనది, సత్యమైనది. చప్పట్లు కొడుతూ మన గొప్ప దేవుని మనం గణపరుదాం. ఖచ్చితంగా ఒక దావీదు పట్ల నెరవేర్చిన దేవుడు, ఒక మోషే పట్ల నెరవేర్చిన దేవుడు, ఒక యోసేపు పట్ల నెరవేర్చిన దేవుడు మనందరి పట్ల కూడా మన దేవుడు నెరవేరుస్తాడండి. మిమ్మల్ని హీనంగా చూచిన వాళ్ళ ముందు, మిమ్మల్ని చులకనగా మాట్లాడిన వాళ్ళ ముందు, మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని రకరకాల నిందలేసి మిమ్మల్ని అవమానపరిచి హింసలు పెట్టాడో వారి మధ్యే దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడండి. ఇది సత్యం, ఇది సత్యం. మీరు 3 విషయంలో దేవుడు నెరవేర్చాడు. నేను ఈ వాక్యం చెప్పినప్పుడు నేను ఒక వ్యక్తిని గురించి చెప్పకుండా నేను ఉండలేను. ఆయన ఎవరో కాదు, మా గురువు గారు, మా దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కూడా ఇలాగే అవమానాలు పాలయ్యాడండి, ఆయన కూడా ఇలాగే అపహాస్యం చేశారండి, ఆయన ఎన్నో అపహాస్యాలు ఓర్చుకున్నాడండి. ఎలాగో చెప్పన, వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలా మౌనంగా తల వంచుకొని మౌనంగా ఓర్చుకుంటుందో అలాగే ఆయన కూడా అలాగే ఓర్చుకున్నాడండి. ఒక్కసారి మీకు నేను చూపిస్తాను, చూడండి, మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో 27వ వచనం కానుండి మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తుని గురించిన మాట మనం చూస్తామండి. ఆయన కూడా ఇలాగే చేశారు. ఒక్కసారి ఈ మాట చెప్పిన సందేశాన్ని నేను ముగించబోతున్నా. 27వ అధ్యాయం మత్తయి శుభవార్తలో 27వ వచనం కానుండి మనం చూస్తే ఈ మాటలు మనం గమనిస్తామండి. చూడండి, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. ఓకే, యేసును అధికారి మందిరంలో మరి తీసుకుని వచ్చి అక్కడ సమకూర్చారండి సైనికులందరినీ. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటము అల్లి అతని తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిని ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని ఏమంటున్నారు చూడండి, యూదుల రాజా నీకు శుభము అని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఆ అంగీ కూడా తీసివేసి ఆయన వస్త్రములు తొలగించి సిలువ వేయుటకు ఆయన్ని తీసుకొని పోయిరి. ఎంత అవమానపరిచారండి,
ఎంత అవమానం చేయాలో అంత అవమానం చేశారండి, ఎంత అపహాస్యం చేయాలో అంత అపహాస్యం చేశారు. మీకు అర్థమయ్యే శైలిలో నేను చెప్తాను. ఆ సమాజ మందిరంలోకి లేకపోతే అధికార మందిరంలోనికి తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చి ఒంటి మీద ఉన్న విలువైన వస్త్రాలు తీసేశారండి. ఆ తీసేస్తూ అంటారు, అరే యూదులకు రాజు అని చెప్పాడు కదా, అరే రాజుకి ఈ వస్త్రాలు ఏంట్రా, రాజు వస్త్రాలు తీసిరా. ఆ తెస్తాను తెస్తాను అని ఎర్రని అంగీ తీసుకొచ్చాడు ఒకడు. ఒంటి మీద ఉన్న మంచి వస్త్రాలు తీసేసి ఆ ఎర్రని అంగీ తొడిగేశారు ఆయనకి. అమ్మా రాజు అన్నాడు కదా, రాజు కదా, మరి రాజు అయితే కిరీటం కావాలి కదమ్మా అని ఏం తెస్తాను ఏం తెస్తాను. ఒకడు వెళ్ళిపోయి ఒక కిరీటం తీసుకొచ్చాడండి. కిరీటం తీసుకొచ్చి ఆ కిరీటాన్ని ఒక కిరీటం లాగా, దాన్ని కిరీటం అంటే ఇంత పెద్ద పెద్ద ముళ్ళతో ఒక స్టెమ్ముని తీసి ఆ స్టెమ్ను అలా ఉన్నపాటం తీసుకొచ్చి కిరీటం లాగా అల్లి దాన్ని నెత్తిన పెట్టి ఒత్తేస్తుంటే విలవిల్లాడిపోయాడండి యేసయ్య. అలా ఏమండి ఏలు పెట్టి గుచ్చితేనే తట్టుకోలేము మనం. ఒక ముళ్ళు ఇంత పెద్ద ముళ్ళు లోనకి దించేశారండి, అలా మొత్తం రౌండ్ ఓ పెద్ద కిరీటలా చేసి ఆయన ముళ్ళును దించేశారండి. మీకు నేను ఆ ముళ్ళు కూడా చూపించాను ఎక్కడి నుండి వచ్చినాయో. మరి తల్లి ప్రసన్న గారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ ముళ్ళు కూడా మేము చూసి వచ్చాం. ఒక్కసారి మేము ఆలోచిస్తే ఆ చెట్టును కూడా మేము చూడటం జరిగింది. మనం ఒక్కసారి పరిశీలిస్తే దీంతో కిరీటం చేసి తీసుకొచ్చి ఆయన శిరసను పెట్టి ఒత్తేశారండి. అందుమాత్రమే కాదండి, అరే యూతులకు రాజు అన్నాడు కదా, రాజు వస్త్రాలు అయితే ఓకే, మరి రాజు కిరీటం పెట్టాం ఓకే, ఏదో తగ్గినట్టుందిరా, అరే ఏం తగ్గడమేంటరా, రాజదండం ఏదిరా, రాజదండమా, నేను తీసుకురాను గబగబా. బయటికి వెళ్ళి ఒక రొల్లును తీసుకొచ్చాడండి. రొల్లు అంటే ఒక గడ్డి పరకలాగా ఉండేది. ఆ గడ్డి పరకలాగా ఉండేది తీసుకొచ్చి అది ఆ చేతిలో పెట్టాడు. ఏమంటే అది రాజదండం అయిద్దండి, కానీ ఆ చేతిలో పెట్టి అబ్బా రాజులకు రాజులాగున్నాడురా కదా, రాజులాగున్నాడు, రాజ వస్త్రం, రాజ కిరీటం, రాజదండం, రాజులాగున్నాడు అని ఇప్పుడు ఆయన మీద ఆయన ముందు సాగిలపడి ఆయన ముందు మోకాళ్ళుని ఏమంటున్నారు, యూదులకు రాజా నీకు శుభము, ఇది నిజంగా అంటున్నారా అని అపహాస్యం చేశారు. వాళ్ళు హేళన చేశారండి ఆయన ముందు మోకాళ్ళుని, యూదులకు రాజా నీకు శుభం. ఎంత హేళనండి, ఎంత అవమానంగా చేశారండి. ఆ తర్వాత ఆ వస్త్రాలు కూడా తీసేశారండి. ఆ రెల్లు తీసుకొని ఒక స్టిక్ తీసుకొని ఆయన్ని నెత్తి మీద టక టక కొట్టి ముఖాన్ని ఉమ్మేసి కాండ్రించి ఆ భారమైన సిలువను భుజాన పెట్టి కొట్టుకుంటూ తీసుకెళ్లారండి ఆయన్ని సిలువేయటానికి. ఎంత అవమానపరిచారు, ఎంత అపహాస్యం చేశారు. వాటన్నిటిని చేస్తుంటే ఏమైనా మాట్లాడాడా మన యేసయ్య, ఏం మాట్లాడలా. వదకు తేబడిన గుర్ర ఎలా మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా ఉండి వాటన్నిటిని భరించాడండి. వాటన్నిటిని భరించాడు, అలాగే మౌనంగా ఉన్నాడు. ఆయన టెంప్ట్ అవ్వలేదండి ఎక్కడ, అలా మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండబట్టే వాటన్నిటిని నిజం చేశాడు దేవుడు. ఎలా నిజం చేశాడు తెలుసా, ఆయన సిలువ మీద వేసిన రోజున శిలువ మీద తెల్లారి కాస్త కొన్ని గంటల్లోనే శిలువ మీద వేలాడేశారు. వేలాడేసిన తర్వాత ఇప్పుడు పైన బోర్డు పెట్టాలి, ఎందుకంటే శిలువ వేసినప్పుడు పైన బోర్డు పెట్టాలి. ఆ బోర్డు ఏంటంటే వచ్చి దారమట ఎల్లోవడల్లా చూస్తాడు, అరే ఎందుకు శిలువ వేసారా, ఈతడు దొంగ అందుకు శిలువేశారు, ఇతడు హంతకుడు అందుకే శిలువేశారు, ఇతడు వ్యభిచారు లేకపోతే ఇతడు ఒక రేపిస్టు అందుకే ఇతని, అంటే అతడు ఏం నేరం చేశాడో చేసిన నేరం శిలువ పైన బోర్డు పెట్టాలన్నమాట. అంటే జనానికి తెలియటానికి ఈ నేరం చేశాడు కాబట్టి ఈయన శిలువేశాము. ఇప్పుడు ఏసఐ బోర్డు పెట్టాలి. పిలాత్ దగ్గరికి వచ్చారు, ఈ పిలాతో బోర్డు తయారు చేయించి పంపించాడండి. మనం యోహాను శుభవార్తలో 19వ అధ్యాయంలో ఆ బోర్డు ఏంటో అక్కడ మనం చూస్తామండి. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 19వచనం, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. ఒక విలాసం రాయించాడు. ఏంటి ఆ విలాసం, మీరు చూస్తూ ఉంటారు INRI అని చూస్తూ ఉంటారు కదండి సిలువ పైన, శిలువ పైన INRI. ఇది ఎన్ని భాషల్లో రాయబడి ఉంది కింద మనం చూస్తాం చూడండి 20వ వచనం, అది హీబ్రూ భాషలో, గ్రీకు భాషలో, రోమా భాషలో రాయబడింది, 3 భాషల్లో రాయబడింది INRI. ఏమని దీని అర్థం ఏంటండి, దీని అర్థం ఏంటంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని అర్థం వచ్చేటట్టు. ఏమంటే ఆ అర్థం వచ్చేటట్టుగా బోర్డు పెట్టాడు, 3 భాషల్లో పెట్టారు ఆ బోర్డు. ఇప్పుడు పిలా దగ్గరికి వచ్చి అయ్యా ఏంటి ఎలా పెట్టావేంటి, యూదుల రాజు అయిన నజరేయుడని యేసు అని పెట్టావేంటి, ఆయన యూదుల రాజు అంటున్నాడు. చూడండి ఆ మాట కింద ఉందో చూడండి 20వ వచనం, మేము యూదుల రాజుము అని వాడు చెప్పినట్లుగా రాయండి అయ్యా, యూదుల రాజు అని రాయవద్దు అని యూదులు ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, ఇప్పుడు పిలాత్ అంటే నేను రాయాల్సిందేదో రాశాను పండు అవతలకి, నేనేం రాయాలో అది రాశాను. ఇంతకేం రాశాడు ఈయన, యూదుల రాజుకు నజరేయుడైన యేసు. వాళ్ళు ఏమి హేళన చేశారు అది నిజమైంది ఇక్కడ.
దారమట ఎల్లో వల్లాలో చదువుతున్నారు యూదుల రాజైన నజరేయుడు యేసు. ఆ పక్కన ఉన్న దొంగోడికి పైన రాశారు ఈడు దొంగోడు అందుకే ఈడు ఈయన సిలువేసేస్తున్నాం. ఈ పక్కన ఉన్న సిలువ మీద ఉన్నాడు ఈడు రేపిస్టు అందుకే ఈయన సిలువేసేసాం. కానీ ఇప్పుడు ఈ మధ్యలో సిలువ ఈయనేంటా చేసిన తప్పని జనం చూస్తుంటే యూదుల రాజుకు నజరేయుడైన యేసు అని ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు ఏది హేళన చేశారో అది ఇక్కడ నిజమైంది. ఇక్కడ సిలువ మీదే కాదండి, ఆయన నిజంగా రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. దేవుడు ఆయన అత్యధికంగా హెచ్చించాడు. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం 9వ వచనంలో చూస్తే అందుకు దేవుడు ఆయన హెచ్చించి అన్ని నామముల కన్నా పై నామము దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఎలాగా అంటే ప్రతి వాని మోకాలు ఆయన ముందు వంగాలి, ప్రతి వాని నాలుక తండ్రి అయిన నామ మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఆయనను అందరూ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్నట్లు అన్ని నామము కన్నా ముల్లోకాలలో అంటే భూలోకంలో పరలోకంలో భూమి కింద ఉన్న లోకంలో ఈ ముల్లోకాలలో ప్రతి వాని మోకాలు వంగాలి, ప్రతి వాని నాలుక యేసు దేవుడని ఒప్పుకోవాలి. ఆయన అన్ని నామముల కన్నా పై నామం అనుగ్రహించి దేవుడు అత్యధికంగా హెచ్చించాడు. కారణం ఏంటో చెప్పనాను. ఆయన అవమానపరిస్తే, ఆయన్ని అపహాస్యం చేస్తే, ఆయన్ని చిత్రహింసలు పెడితే ఆయన ఏం చేసినా సరే అన్నిటిని మౌనంగా ఓర్చుకున్నాడు. ఈయన ఓర్చుకున్నాడు కాబట్టి ఆయన జనం ఏమేమి అని హేళన చేశారో అది ఆమేన్ 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 అని దేవుడు ఆమేన్ చేశాడు. ఆయన నిజంగానే జనం ఎంత తొక్కేయాలనుకున్నారో అంత దేవుడు ఆయన హెచ్చించాడు. జనం ఎన్ని అపహాస్యాలు వచ్చాడరా పెద్ద భక్తిపరుడు, నిజంగానే భక్తిపరుడు. వచ్చిందిరా పెద్ద కోటీశ్వర, నిజంగా కోటీశ్వర. వచ్చిందిరా పెద్ద పతిత, నిజంగానే పతి. వచ్చిందిరా పెద్ద, ఏమైతే మిమ్మల్ని చులకనగా మాట్లాడారో అక్షరాల ఆమెన్ అంటాడు ఆయన. వాటన్నిటినీ నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. అలా నెరవేర్చాలంటే మనకుండాల్సింది ఏంటంటే, ఒకటి మన భక్తిని విడవకూడదు, మన ప్రార్థనా జీవితాన్ని విడవకూడదు, దేవుని దగ్గర మనం పెట్టుకున్న నియమ నిబంధనలను మనం వీడకూడదు, దేవుని దగ్గర మన ప్రతిష్ట నుండి దేవుడిచ్చిన కృపను మనం కోల్పోవద్దు. అంత మాత్రమే కాదు, మనం ఓర్చుకుంటూ వాటన్నిటిని సహించుకుంటూ ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా మనం మౌనంగా మనం ఉంటే పని ఆయన చేస్తాడు. మనం నోరిప్పితే ఆయన మౌనంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏమీ చేయలేం, మనం మాట్లాడి మనం ఏం చేయలేం, ఇంకా సమస్య ఎక్కువ చేసుకుంటాం తప్ప. మనం మౌనంగా ఉంటే వాళ్ళు ఏమైతే అపహాస్యం చేశారో, ఏదైతే చులకనగా మాట్లాడారో అది నిజం చేస్తారు దేవుడు. వాళ్ళు ఈరోజు చులకనగా మాట్లాడారు కానీ వాళ్ళ ముందే దేవుడు గణపరుస్తాడు. ఒక యోసేపు విషయంలో చేసిన దేవుడు, ఒక మోషే విషయంలో చేసిన దేవుడు, ఒక దావీదు విషయంలో చేసిన దేవుడు, మన యేసే విషయంలో కూడా వచ్చినాయండి అదే అవమానాలు. కానీ ఆ అవమానాలన్నిటినీ సన్మానంగా చేశారని మన దేవుడు అవమానాలని నాట్యంగా మార్చాడు. మనం అదే మనం పాడుకుంటాం కదా, అవమానాలను ఆశీర్వాదాలుగా, నిందలను దీవెనలుగా మార్చావయ్యా. మా నిందలన్నీ మా అవమానాలన్నీ దీవెనగా మార్చావయ్యా. నిజంగా మన దేవుడు అలా మార్చే దేవుడు అండి. అలా చేయాలంటే మనకు అలాంటి ఓర్పు, అలాంటి సహనం మనకు అవసరం. మన నియమ నిబంధనలు మనం విడవద్దు, మన భక్తిని మనం మానొద్దు. అలా మనం ఉండగలిగితే ఈ విషయాల్లో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని పొందటానికి మనలో అలాంటి భక్తిని మన ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈరోజు విత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించినట్లు, వాక్య ప్రకారం జీవించే కృపను కృపగల దేవుడు మనందరికీ ప్రసాదించినట్లు మనం ప్రార్థన చేద్దాం. నిజంగా మోషే విషయంలో చులకనగా మాట్లాడారు, నువ్వు మాకు తీర్పరివా, నువ్వు మా పైన అధికారివా, నువ్వెవడో మా గురించి అలా మాట్లాడటానికి చాలా చులకన చేసి మాట్లాడారు. కానీ వాళ్ళందరి ముందే మోషేని దేవుడు కనపరిచాడు, వాళ్ళందరి ముందే మోషేని దేవుడు కనపరిచాడు. ఎంత కనపరిచాడంటే వాళ్ళ నోటితో ఏదన్నారో అక్షరాల దేవుడు మోషే పట్ల నెరవేర్చాడు, అక్షరాల మోసే పట్ల నెరవేర్చాడు. అయితే కొంచెం టైం పట్టింది, అలా జరగటానికి కొంచెం టైం పట్టింది. కొంత ఆ టైం మనం వెయిట్ చేయాలి. ఆ కొంత టైం మనం వెయిట్ చేస్తే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో ఖచ్చితంగా వాళ్ళు ఏమేమైతే చులకనగా మాట్లాడారో అదన్నీ మనకు దీవెనగా మార్చి, అది నిజంగా వాళ్ళు హేళనగా మాట్లాడారేమో కానీ అది నిజంగా దేవుడు చేస్తాడు మన జీవితంలో, అది నెరవేరుస్తాడు మన జీవితంలో. దేవుడు మంచి దేవుడు, మన దేవుడు మంచి చేసే దేవుడు, మన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాడు. ఈరోజు విన్న వాక్యం ఇదిగో, ఒక మోషే జీవితంలో నెరవేర్చినప్పుడు, ఒక యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చినప్పుడు అంత మాత్రమే కాదు, ఒక దావీదు జీవితంలో దేవుడు నెరవేర్చినప్పుడు, వాళ్ళను హేళనగా చూసినప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అలాగే యేసయ్య విషయంలో కూడా మరి అలాగే జరిగింది. యేసయ్య కూడా ఓర్చుకున్నాడు. యేసయ్య జీవితంలో నెరవేర్చిన దేవుడు ఇదిగో ఈరోజున
నిందల పాలవుతూ అవమానించబడుతూ చులకనగా మాట్లాడబడుతూ ఎన్నో హింసలు అనుభవిస్తున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ తండ్రి, మీ విషయంలో కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఖచ్చితంగా అక్షరాల వాళ్ళ అవమానాలే మీకు సన్మానాలుగా మారబోతున్నాయి, వాళ్ళ నిందలే మీకు దీవెనలుగా మారబోతున్నాయి, వాళ్ళు ఏమైతే చులకన చేశారో అదే మీకు ఆశీర్వాదంగా మారబోతున్నది. నమ్మండి, నమ్మండి. ఓర్పునివ్వండి అయ్యా, తట్టుకునే శక్తినివ్వండి అయ్యా. అయ్యా తొందరపడకుండా, మీరు ఎలాగైతే తొందరపడకుండా టెంప్ట్ అవ్వకుండా మౌనంగా వదకుతేబడిన గొర్రెల మౌనంగా ఉన్న అలా మౌనంగా ఉండటం మాకు నేర్పించండి అయ్యా అని ప్రభుత్వంలో మనం ప్రార్థన చేద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన భక్తిని మనం విడవకుండా చేసి ఆ క్రమాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మేము చేసే భక్తిని విడం, నీ దగ్గర ఏమైతే ప్రతిష్ఠించుకున్నామో అలాగే మేము భక్తి చేస్తామయ్యా. అయ్యా మేము నీకు ఇష్టలుగానే మేము జీవిస్తామయ్యా. నీ దగ్గర మా నియమ నిబంధనల నుండి మేము బయటికి విడిపోమయ్యా. అయ్యా నీతోనే మేము అయ్యా కనెక్ట్ అయ్యి నీ దగ్గర మేము ఏమైతే అనుకుని బాప్తిసం పొంది నీలోకి వచ్చామో ఆ మొదటి రోజు నుండి అంతకంతకు మేము భక్తులు వర్ధిల్లుతామే కానీ వ్యక్తులు తరగమయ్యా. అయ్యా ప్రార్థనలో తరగమయ్యా, విశ్వాసంలో తరగమయ్యా. అయ్యా మేము ఈ పోరాటంలో నిలబడతామయ్యా అని ప్రభు దగ్గర మాట ఇవ్వండి. ప్రభు దగ్గర అలా తీర్మానాలతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు, ఖచ్చితంగా మన పట్ల దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. వీళ్ళ జీవితంలో ఏ విధంగా దేవుడు చేశాడు మనందరి జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. విశ్వాసంతో ఆయన వైపు చూడండి. ప్రియ దైవ జనాంగమ పాస్టర్మ గారు మన కొరకు ప్రార్థన చేసి, మన కొరకు ప్రార్థనలో నడిపించి ప్రార్థన చేయబోతున్నారు. అందరూ ఆసక్తితో కృపగల దేవుని వైపు చూడండి. ఈ వాక్యం మా జీవితం పట్ల నెరవేర్చండి అయ్యా, ఈ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి అయ్యా. అయ్యా ఒక మోషే పట్ల నిజంగా అక్షరాల నెరవేర్చిన దేవుడు, ఒక యోసేపు పట్ల అక్షరాల నెరవేర్చిన దేవుడు, ఒక దావీదు పక్షాన అక్షరాల నెరవేర్చిన దేవుడు, యేసయ్య విషయంలో కూడా అలాగే జరిగింది, యేసయ్య విషయంలో కూడా నెరవేర్చిన దేవుడు, మా విషయంలో కూడా మీరు నెరవేరుస్తారు మేము నమ్ముతున్నామయ్యా. తగిన ఓర్పునివ్వండి అయ్యా, తగిన సహనాన్ని ఇవ్వండి అయ్యా, కార్యం చేయిస్తారయ్యా మేము నమ్ముతున్నామయ్యా, మాతో మాట్లాడారయ్యా, కృతజ్ఞతలు. అందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దామండి. అందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. విత్తమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనలో ఫలింపచేయాలని కృపగల దేవుడు, మోషే పక్షాన చేసిన దేవుడు, యోసేపు పక్షాన చేసిన దేవుడు, దావీదు పక్షాన చేసిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నారు. ఖచ్చితంగా ఎక్కడైతే నిందల పాలయ్యామో, ఎక్కడైతే అయిపోయామనుకున్నారో అట్టి వారి మధ్యే దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నారు. ప్రభువా నీవే దిక్కనుకుంటూ నీ పాదాలు పట్టుకుని మేము బ్రతిమాలుకుంటున్నామయ్యా. మా స్థితిని మార్చే దేవుడు ఒక్కదయ్యా. ఈరోజు వాక్యము ద్వారా బలపరిచిన దేవదేవునికి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. వాక్యం అందించిన దైవ జల్లింకను అనేక మర్మాలతో మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. కృపగల దైవమా, నాతో మాతో మీరు మాట్లాడండి, కృప చూపించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. మన దేశంలో కరోనా వైరస్ విజృంభించింది, ఎక్కడ చూచినా కూడా భయంకరంగా ఉంది. ప్రభువా ఆ యొక్క వైరస్ నుంచి మాకు విడుదల దాయిచ్చేయండి, ఆ ఉగ్రత నుంచి విడుదల దాయిచ్చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. మన దేశ ప్రజల కొరకు, మన రాష్ట్ర ప్రజల కొరకు, విజయవాడ పట్టణ ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు వరకు మనకి క్షేమకరమైన పరిస్థితి ఇచ్చాడంటే మన దేవుని కృపే. ఏ క్షణము ఏ మనిషి చనిపోతున్నారో తెలియదు, కానీ దేవుని యొక్క మహాప్రేమను బట్టి మనల్ని క్షమిస్తూ ఆదరిస్తూ మన ప్రతి పాప దోషము నుంచి విడుదలిచ్చి మనల్ని బ్రతికిస్తున్న దేవదేవుని సన్నిధిలో ప్రభువా దయచేసయ్యా నిన్ను బ్రతిమాలుకుంటున్నామయ్యా, దేహాన్ని భిక్షం అడుక్కుంటున్నామయ్యా. ఈ యొక్క కరోనా ఉగ్రత ప్రభువా అయ్యా మా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలయ్యా, దయచేసి ప్రభు కృప చూపించనట్టు ప్రార్థన చేద్దాం. మన దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, విజయవాడ పట్టణ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. పోలీసు శాఖ వారి కొరకు, మున్సిపల్ శాఖ వారి కొరకు, డాక్టర్స్ కొరకు ప్రార్థన చేద్దాం, నర్సెస్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రాణాలు సహితము లెక్క చేయకుండా వారి ఎంతగానో త్యాగపూర్వకంగా వాళ్ళు సేవలు అందిస్తుండగా ఏ ఒక్కరు ఎఫెక్ట్ అవ్వకుండా దేవుని యొక్క కబంధస్తములో వారిని భద్రమ చేయాలని ప్రార్థన చేద్దాం. యేసయ్యా కృప చూపించండి. మన సంఘ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం.
మన సంఘాల్లో ఎంత మంది అయితే ఈ రోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు వారిని దేవుడు ఆశీర్వదించాలని వారి కుటుంబాలు మరి సంతోషంగా ఉండాలని ప్రార్థన చేద్దాం అలాగే ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం ఆ కుటుంబాలను దేవుడు దీవించాలి నూతన సంవత్సరం అడుగుపెట్టిన బిడ్డలకు నూతనమైన కృపను నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు నింపాలని ప్రార్థన చేద్దాం యెషయా మీరు కృప చూపించి మేలు దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం బెతెస్దా సంపూర్ణ సువార్త సహవాసములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కొరకు ప్రార్థన చేద్దాం చిట్నర ప్రజల కొరకు అక్కడ సంఘము కొరకు అలాగే కృష్ణలంక బిడల కొరకు అక్కడ సంఘ విశ్వాసులందరి కొరకు పటపడ సంఘము కొరకు అక్కడ విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం మూడు సంఘాలన్న ప్రతి కుటుంబము చుట్టూ కంచి వేయాలి నిమ్మతోట సంఘము కొరకు రాజరాజపేట సంఘము కొరకు బొగ్గిల్లు సంఘము కొరకు ప్రార్థన చేద్దాం ప్రభువా మా సంఘ బిడ్డలందరి చుట్టూని కంచి వేయండి ఏ ఒక్కరు కూడా నాయన ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా నాయన దయచేసి ప్రభువా ఆరోగ్యాలతో నింపండి ప్రతి బలహీనత నదిలేటువంటి యేసు నామములో ప్రభువా మీరు బంధించమని వేడుకుంటున్నాం సహాయం చేయండి అంటూ ప్రార్థన చేద్దాం అయ్యా మీరు కృప చూపించి మేలు దయచేయండి మనందరి కుటుంబాల్లో దేవుడు నెమ్మది మనశ్శాంతిని ఇవ్వాలని ప్రతి కుటుంబము కూడా ఆనందముగా ఉండాలి ప్రతి కుటుంబము దేవునికి భయపడుతూ చూచుచున్న దేవుడు నమ్మదైనటువంటి దేవుడు ఏదైనా చేయటువంటి గొప్ప దేవుని మనం నమ్ముకొని ఉన్నాం ఆ దేవుడు చూస్తున్నాడు మనందరము కూడా గ్రహించి నీ యందు భయముతో కూడిన భక్తి చేస్తామయ్యా యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అన్నావు కదయ్యా నీ యందు భయము భక్తి నేర్పించమంటూ ప్రార్థన చేద్దాం మనందరి యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు దేవుడు ఆలకించి సహాయం చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 మహాపరిశుద్ధుడా మహాగణుడవైన దేవా నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నీ కృప లేకుండా దయ లేకుండా మేము బ్రతకలేము నాయన నిజముగా నాయన నీ ఒక్కడవే మమ్మల్ని ఎంతో అమితముగా ప్రేమిస్తున్నావు జాలిని చూపిస్తున్నావు తండ్రి అనాడు యోసేపును ప్రభువా దావీదును నాయన మోషేను ప్రభువా అందరూ కూడా చులకనగా చూచినప్పుడు ప్రభువా ఎక్కడైతే చులకన చేయబడ్డాడో అదే స్థలాలలో వారిని మీరు ఆశీర్వదించావు కదయ్యా మా కుటుంబాలకు కూడా ప్రభువా ఎక్కడైతే హీనకరముగా మాట్లాడారో ఎక్కడైతే అవమానించారో అదే పరిస్థితిలో ఉన్నటువంటి మమ్మలను ప్రభువును చూస్తున్న దేవుడవయ్యా మా ప్రతి భారముల నుంచి చిక్కుల నుంచి నిందల నుంచి అవమానాల నుంచి ప్రభువా మాకు విడుదలిస్తున్న యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములయ్యా నీకు స్తోత్రాలు ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము నాయన సజీవు లెక్కలో మమ్మల్ని ఉంచుతున్న దేవుడవు మమ్మల్ని ఎంత అమితముగా ప్రేమిస్తున్న దేవుడవు దేవా మా చేయి పట్టుకుని నడిపించండి దేవా మమ్మల్ని విడిచి పెట్టవద్దని ప్రతి మాలుకుంటున్నాం నేను స్తుతించే వారముగా ప్రభువా నిన్ను గణపరిచే వారముగా నీ యొక్క వాక్యానుసారముగా నడుచుకునే వారముగా మేము ఉంటకు సహాయము దయచేయండి నీ యందు భయభక్తులు గలవారిని మీరు ఆశీర్వదిస్తానంటున్నావయ్యా నీ యందు నాయన భయముతో కూడిన భక్తి మాలో పెట్టండి నాయన మేము ఏ స్థలములో ఉన్నా ఎక్కడ ఉన్నా నాయన ఏమి మాట్లాడినా ప్రభువు చూస్తున్న దేవుడవు తండ్రి మా ప్రతి మాటను గమనిస్తున్న దేవుడవు తండ్రి నాయన మా జీవితాల్లో నీ పాదములు నాయన మాకు శరణమయ్యా దయచేసి ప్రభు మా సంఘ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచమని వేడుకున్నా మీరు కాపాడమని వేడుకుంటున్నాం మా దేశాన్ని రక్షించండి నాయన మా రాష్ట్రాన్ని విజయవాడ పట్టణాన్ని ప్రభు రక్షించమని ప్రతి మాలకుంటున్నాం కృప చూపించండి ప్రతి ఒక్క కుటుంబంలో నెమ్మది మనశ్శాంతిని ఇమ్మని వేడుకుంటున్నాం ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాలతో నింపి సహాయం చేయమని అయ్యా వాక్యం అందించిన దావీదు లింకును బలపరుచుకోమని నజరైనటువంటి యేసునామడు చున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ
కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నుండి సహవాసం మనకిను భూలోకములున్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండుని గాక ఆమేన్ ప్రవేశ రక్తమే జై శిలువ రక్తమకే జై పాదికి అంత నాశనం యేసు నామ సంపూర్ణ విజయం కలుగుని గాక ఆమేన్ 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 లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.